నుంచి ఇంగ్లండ్కి వెళ్లేందుకు ఆకాశ మార్గం సముద్రయానం తెలుసు కానీ రోడ్డు మార్గం ఉండేదా కోల్కతా నుంచి నేరుగా లండన్కి వెళ్లేందుకు బస్సు ఉండేదా అంటే అవును నిజమే మన దేశం నుంచి బ్రిటన్ రాజధానికి బస్సులు నడిచేవి ఈ రూట్ను హిప్పీ రూట్ అనేవారు సుమారు పదివేల మైళ్ళు ఈ బస్సులో పోయొచ్చేవారని తెలిసినప్పుడు కాస్త ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం లండన్ నుంచి కలకత్తాకి ఈ బస్సు సర్వీసు నడిచింది ప్రపంచంలోనే అత్తి పొడవైన బస్సు రూట్ ఇది మనకు స్వాతంత్రం వచ్చిన పదేళ్ల తర్వాత అంటే పంతొమ్మిది వందల యాభై ఏడులో ప్రారంభమైంది ఆల్బర్ట్ ట్రావెల్స్ ఈ బస్సులను నడిపేది బస్సు ఎలా వెళుతుందంటే బ్రిటన్ నుంచి మొదట వలస వచ్చిన వారు ఎక్కువ మంది కోల్కతా చేరేవారు అందువల్లే ఈస్ట్ ఇండియా కంపెనీకి కోల్కతా ఓ వ్యాపార కేంద్రంగానే కాక వాళ్ల తొలి రాజధానిగా కూడా ఉండేది అందుకే అక్కడ ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు దాంతో ఈ ఆల్బర్ట్ ట్రావెల్స్ వాళ్ళు బస్సులు నడిపారు కోల్కత్తా నుంచి బయలుదేరే ఈ బస్సు పశ్చిమ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుగస్లేవియా టర్కీ ఇరాన్ బెల్జియం యూరోప్ మీదుగా లండన్ వెళ్ళేది భారతదేశంలోకి ప్రవేశించిన తర్వాత న్యూఢిల్లీ ఆగ్రా అలహాబాద్ బెనారస్ అంటే కాశీ మీదుగా కోల్కత్తా చేరుకునేది ఇక ఎంతకాలం పడుతుంది అంటే బస్సు లండన్ నుంచి కోల్కత్తా చేరుకోవడానికి దాదాపు యాభై రోజులు పట్టేది ఈ రెండు నగరాల మధ్య దూరం దాదాపు పదివేల మైళ్ళు కిలోమీటర్లలో చెప్పాలంటే పదహారు వేల ఒక వంద కిలోమీటర్లు ఒక్కసారి పోయి రావాలంటే దాదాపు ఇరవై వేల మూడు వందల మైళ్ళు ఈ బస్సు సర్వీసు పంతొమ్మిది వందల ఆరు వరకు ఉండేది ఇక ఖర్చు విషయానికి వద్దాం ఎంత ఖర్చు అయ్యేదంటే ట్రిప్ వన్ వే ఖర్చు వచ్చేసి పంతొమ్మిది వందల యాభై ఏడులో ఎనభై ఐదు పౌండ్లు అంటే ఇప్పటి మన రూపాయల లెక్కలో చెప్పాలంటే దగ్గర దగ్గర తొమ్మిది వేల రూపాయలు పంతొమ్మిది వందల డెబ్బై మూడుకు వచ్చేసరికి వన్ వే ట్రిప్ కోసం సుమారు నూట నలభై ఐదు పౌండ్లు ఖర్చు పెట్టాల్సి వచ్చేది విచిత్రం ఏంటంటే ఈ మొత్తంలోనే ఆహారం ప్రయాణం వసతి ఉండేది ఆల్బర్ట్ ట్రావెల్స్ బస్సు తొలి ప్రయాణం పంతొమ్మిది వందల యాభై ఏడు ఏప్రిల్ పదిహేనున లండన్ నుంచి బయలుదేరింది యాభై రోజుల తర్వాత జూన్ ఐదున కోల్కతా చేరుకుంది ఇక ఇంగ్లాండ్ నుంచి బెల్జియం అక్కడి నుంచి పశ్చిమ జర్మనీ ఆస్ట్రియా యుగస్లేవియా బల్గేరియా టర్కీ ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ వాయువ్య భారతదేశం మీదుగా ఇండియాకు వచ్చేది ఇక దేశంలోకి వచ్చిన న్యూఢిల్లీ ఆగ్రా అలహాబాద్ బనారస్ మీదుగా కోల్కతాకు చేరుకునేది ఇక సౌకర్యాల విషయానికి వస్తే ఈ బస్సులో చదువుకునేందుకు పుస్తకాలు ప్రయాణికులందరికీ ప్రత్యేక స్లీపింగ్ బంకులు ఫ్యాన్లు హీటర్లు వంటగది ఉండేది బస్సు పైన డెక్లో కూర్చొని పరిసరాలను చూసే లాంచ్ కూడా ఉండేది ఈ జర్నీ అంతా కేవలం ఒక ట్రిప్గా కంటే కూడా ఓ టూర్లా ఎంజాయ్ చేసేలా సాగేది బస్సు లోపల రేడియో మ్యూజిక్ సిస్టమ్ కూడా అమర్చారు ఇక కాశీని చూపించడంతో పాటు ఆగ్రాకు తీసుకొచ్చి తాజ్మహల్తో సహా దేశంలోని పర్యాటక ప్రదేశాల్లో గడపడానికి టైం ఇచ్చేవాళ్ళు టెహ్రాన్ సాల్జ్బర్గ్ కాబుల్ ఇస్తాంబుల్ వియన్నాలో షాపింగ్ చేసుకునేందుకు అనుమతి ఉండేది హిప్పీ మార్గంగా ప్రసిద్ధి చెందిన ఈ రూట్లో బస్సులు డెబ్బై ఆరు వరకు నడిచాయి ఇక డెబ్బై ఆరు తర్వాత ఈ బస్సులకు ఆదరణ తగ్గడం ట్రావెల్స్ వారికి కూడా ఆసక్తి లేకపోవడంతో బస్సు సర్వీసులు ఆగిపోయాయి తొలిసారి తిరిగిన బస్సును బ్రిటిష్ యాత్రికుడు యాండీ స్టీవర్ కొనుగోలు చేశారు ఇప్పుడు ఆ బస్సు పురావస్తు ప్రదర్శనలో ఉంచారు ఇక ఎందుకు ఆగిపోయిందంటే ఇరాన్లో రాజకీయ విప్లవం మొదలైంది పాకిస్తాన్ ఇండియా మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో డెబ్బై ఆరులో బస్సు సర్వీస్ నిలిచిపోయింది ఆల్బర్ట్ టూర్స్ వాళ్ళు కోల్కతా లండన్ మధ్య వయా సిడ్నీ వరకు దాదాపు పదిహేను ట్రిప్పులు నడిపారు ఆ తర్వాత అది శాశ్వతంగా మూతపడింది ఇప్పుడు పంజాబ్ నుంచి ఓ ప్రైవేట్ ఇండియన్ సంస్థ బస్సులు నడపాలని చూస్తోంది కానీ అది హిప్పీ రూట్లో కాకుండా సిల్క్ రూట్లో నడిపేలా అనుమతులు తీసుకుంది అయితే దీని ఖరీదు దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల రూపాయల మధ్య ఉంటుందట ఏడాది ముందుగా బుక్ చేసుకోవాలి లండన్ ఎపిక్ జర్నీ పేరిట బస్ సర్వీస్ను ఇరవైలో ప్రారంభించింది ఈ జర్నీ డెబ్బై ఉంటుంది ఇండియా నుంచి లండన్ వరకు ఈ బస్సు వెళుతుంది పద్దెనిమిది దేశాల మీదుగా సాగుతుంది ఇరవై వేల కిలోమీటర్లు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటిలో స్కెడ్యూల్ అయింది అయితే ఈ కోవిడ్ నైన్టీన్తో ఈ జర్నీకి దెబ్బ పడింది